సమీపిస్తున్న వేళ సంచలన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ఆగిపోయింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. సినిమాలో వ్యక్తిగత నిందారోపణలు, వ్యక్తిగత విషయాల ప్రస్తావన మరియు అనేక రకాలైన ఊహాజనితమైన అంశాలతో కూడిన సన్నివేశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డు తిరస్కరించింది. వ్యక్తిగతంగా ఒకరిని కించపరిచే ఉద్దేశమే సినిమాలో ఎక్కువగా కనిపిస్తుందని కూడా అభిప్రాయపడింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ముఖ్యమంత్రి జగన్ సిబిఐ కేసులు, అరెస్టు, 16 నెలల జైలు, తరువాత పాదయాత్ర, మళ్లీ అధికారం చేపట్టడం, ఆ తర్వాత చంద్రబాబుపై పోరాటం, వ్యూహ ప్రత్యూహాలు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవడం, ఇలా అనేకమైన అంశాలతో కూడిన ఈ చిత్రం వివాదాస్పదం కావడం విశేషం. దీనిలో షర్మిల, విజయమ్మ, భారతి క్యారెక్టర్లు కూడా పెట్టి కొన్ని అంశాలపై సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు అందరూ నటుల పోలికలను పెట్టే నటీ నటులను ఎంపిక చేసి ఈ సినిమాను తీశారు. ఈ సినిమాకు ముందే రామ్ గోపాల్ వర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరింత సంచలనం సృష్టించాలన్నది రామ్ గోపాల్ వర్మ మరియు వైసీపీ నేతల వ్యూహం. అందుకే ఈ వ్యూహం సినిమా తీసినట్టున్నారు. అయితే వ్యూహం సినిమాను వ్యూహాత్మకంగా సెన్సార్ బోర్డు ఆపివేయడమే ఇప్పుడు విశేషం. దీంతో రామ్ గోపాల్ వర్మ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.